క్రాంతి కుమార్ నిర్మించిన ప్రాణం ఖరీదు చిత్రంతోనే మెగాస్టార్ చిరంజీవి ఆర్టిస్టుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయన నిర్మించిన న్యాయం కావాలి, కిరాయి రెవడీలు చిత్రాల్లో చిరంజీవి నటించారు. ఈ రెండు చిత్రాలకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. క్రాంతి కుమార్ నిర్మించిన శివుడు 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 చిత్రంలో కూడా చిరంజీవి హీరో, కోదండరామిరెడ్డి దర్శకుడు. క్రాంతి కుమార్కు కోపం ఎక్కువ, పైగా షార్ట్ టెంపర్. ఈ చిత్రం షూటింగ్లో చిరంజీవిని, కోదండరామిరెడ్డిని ఏదో ఒక వంకతో రోజూ తిడుతుండేవారు. ఒకరోజు చిరంజీవిపై ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. ఆయన తలుపు దగ్గర నిలబడి ఎడమ చెయ్యి తలుపు మీద వేయాలి. అయితే ఎడమ చేతి కంటే తనకు కుడి చెయ్యి కంఫర్ట్గా ఉంటుందని చిరంజీవి చెప్పడంతో కోదండరామిరెడ్డి సరేనన్నారు. క్రాంతి కుమార్ అది గమనించి, ఏంట్రా నువ్వు పెద్ద పుడింగవనుకుంటున్నావురా చిరంజీవి, లెఫ్ట్ హ్యాండ్ పెట్టమంటే రైట్ హ్యాండ్ పెడతానంటావేంటి అనేశారు. హీరోని అందరి ముందు నిర్మాత అలా అనేసరికి సెట్లో ఉన్నవాళ్ళంతా షాక్ అయ్యారు. ఆయన అలా అంటాడని ఊహించని చిరంజీవి కూడా తెల్లబోయారు. అయినా వెంటనే సర్దుకొని, అది కాదు సార్, రైట్ హ్యాండ్ అయితే నాకు కంఫర్ట్గా ఉంటుందని డైరెక్టర్ గారికి చెప్పాను, ఆయన సరేనన్నారు అని చిరంజీవి చెప్పారు. మీ మొహం నీకేం తెలుసురా, నేను చెప్పినట్టు చేయి అని కసిరిపారేశారు క్రాంతి కుమార్. ఒక హీరో అలా అవమానించడం కోదండరామిరెడ్డికి బాధగా అనిపించింది. ఇక చిరంజీవి పరిస్థితి చెప్పనక్కర్లేదు. తను చెప్పాలనుకున్న విషయాన్ని కామ్గా పక్కకు పిలిచి చెప్పవచ్చు. అలా చేయకుండా అందరి ముందు తిట్టడం చిరంజీవికి, కోదండరామిరెడ్డికి నచ్చలేదు. శివుడు 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 చిత్రం షూటింగ్ 40 రోజుల పాటు ఊటీలో జరిగింది. దాదాపు ప్రతిరోజు ఇదే తంతు. సరిగ్గా అదే సమయంలో ఏఎన్ఆర్ నటిస్తూ నిర్మించే శ్రీరంగనీతుల చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాల్సి వచ్చింది. క్రాంతి కుమార్ పెట్టే టార్చర్ భరించలేక ఈ సినిమా వదిలేసి ఆ షూటింగ్కి వెళ్ళిపోయారు కోదండరామిరెడ్డి. అయితే తొలి అవకాశం ఇచ్చారనే కృతజ్ఞతతో చిరంజీవి శివుడు 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 సినిమా వదిలేయలేకపోయారు. కోదండరామిరెడ్డి వెళ్ళిపోవడంతో మరో దర్శకుడిని పెట్టుకోకుండా తనే మెగాఫోన్ చేపట్టారు క్రాంతి కుమార్. శివుడు 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 చిత్రం కోసం చిరంజీవి కష్టపడినట్లు మరే సినిమాకు కష్టపడలేదని చెప్పాలి. ఈ సినిమాలో అమాయకుడైన చిరంజీవికి అన్ని విద్యలు నేర్పి యోధుడిగా జగ్గయ్య తయారు చేస్తారు. ఆయన శిష్యుల్లో ఒకరిగా ఆర్ నారాయణమూర్తి నటించారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఊటీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెస్ట్రన్ క్యాచ్మెంట్ ఏరియాలో ఒక సెట్ వేశారు. అసలే చలికాలం, పైగా కొండ ప్రాంతం, ఎముకలు కొరికే చలిలో ప్రతిరోజు తెల్లారి 4 గంటలకు రెడీ అయ్యి లొకేషన్కు వెళ్ళేవారు చిరంజీవి. ఈ షూటింగ్లో జరిగిన మరో సంఘటన గురించి చెప్పాలి. ఈ సెట్లోనే నరుడే హరుడు నారాయణుడు ఈనాడు పాటను చిత్రీకరించారు. 1 వారం రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారు. పశుమర్తి కృష్ణమూర్తి డ్యాన్స్ మాస్టర్. అది శాస్త్రీయ నృత్యంతో కూడిన పాట. మెడలో కొన్ని ఆభరణాలు వేసుకొని డ్యాన్స్ చేస్తుంటారు. అందులో ఒక క్లిష్టమైన భంగిమ కంపోజ్ చేశారు కృష్ణమూర్తి. చిరంజీవి మంచి డ్యాన్సర్ అయినా ఆ భంగిమ కోసం చాలా టేకులు తీసుకున్నారు. ఎంత బాగా చేసినా కృష్ణమూర్తికి నచ్చడం లేదు. చిరంజీవి ఒక భంగిమ చూపించి ఇలా చేయవచ్చా అని అడిగారు. పక్కనే ఉన్న క్రాంతి కుమార్, డాన్స్ మాస్టర్ ఆయన నువ్వా అన్నారు కోపంగా. చివరకు ఆ భంగిమ కృష్ణమూర్తి అనుకున్న విధంగా వచ్చింది. అయితే క్రాంతి కుమార్ వైఖరికి మనసు చిన్నబుచ్చుకున్న చిరంజీవి ఆ రాత్రి భోజనం చేయలేదు.
మరో విషయం ఏమిటంటే జగ్గయ్య ఆశ్రమంలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం చిరంజీవి తమ్ముడు నాగబాబుని పిలిపించారు క్రాంతి కుమార్. చిరంజీవి తోడలుడు డాక్టర్ వెంకటేశ్వరరావుతో కలిసి ఊటీ వచ్చారు నాగబాబు. రెండు రోజులు ఉంచుకొని ఆ తర్వాత ఆయన మీద ఏ సీన్లు తీయకుండానే పంపించేశారు క్రాంతి కుమార్. తన తమ్ముడి విషయంలో అలా చేయడం చిరంజీవిని బాధించింది. అయితే ఒక సినిమా ఒప్పుకున్నాక ఎలాంటి పరిస్థితుల్లోనూ దాన్ని పూర్తి చేసే దృఢ సంకల్పం చిరంజీవిది. అందుకే అవమానాలు సహిస్తూనే శివుడు 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 చిత్రాన్ని పూర్తి చేశారు. తనే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన టైటిల్స్లో మాత్రం కోదండరామిరెడ్డి పేరే వేశారు క్రాంతి కుమార్. చిరంజీవి మెగాస్టార్గా ఎదిగిన తర్వాత తనకి ఓ సినిమా చేయమని అడిగితే పాత విషయాలు ఏమీ మనసులో పెట్టుకోకుండా రిక్షావోడు చిత్రం చేశారు చిరంజీవి. అది మెగాస్టార్ సంస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.